అంతట సమూయేలు ఇశ్రాయేలీయులను అందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా, ఆమేన్, నేను మీ పక్షాన యెహోవాను ప్రార్థన చేతును, నేను మీ పక్షాన ప్రార్థన చేయుదును. స్తోత్రం. ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థనా విజయాలు రావటానికి కారణం ఏంటి? కొన్ని విషయాలు గత 2 వారాలుగా మనం ధ్యానం చేసాం. ఈరోజు 2 మాటలు. ప్రార్థన ఏం చేస్తుంది? ఎజ్రా గ్రంథంలో 9వ అధ్యాయం 5వ వచనం 15వ వచనం. సాయంత్రపు అర్పణ వేళను శ్రమతీరగా నేను లేచి నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని మోకాళ్ల మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి, నా దేవా నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను, మా దోషములు మా తలలకు పైగా హెచ్చియున్నవి. 15వ వచనం. యెహోవా ఇశ్రాయేలుల దేవా, నీవు నీతిమంతుడవై ఉన్నావు, అందువలననే నేటి దినమును ఉన్నట్లుగా మేము శేషించి నిలుచుచున్నాము. ఆమేన్. ప్రార్థన కలగజేసే మహత్తరమైన విషయం ఏంటంటే పరివర్తన. చెప్పండి, ప్రార్థన ద్వారా పరివర్తన పెరగాలి. యెజ్రా గ్రంథంలో దైవజనుడు చేసిన ప్రార్థన, మా దోషములన్నిటినీ నీవు క్షమించాలి, క్షమించావు, పరివర్తన. ఇంకా ఏం చేస్తుంది ప్రార్థన? ప్రార్థన చేయకపోవటం ఏమిటి? పాపం. మీ నిమిత్తము నేను ప్రార్థన చేయకపోవటం వలన యెహోవా దృష్టికి గట్టిగా పాపము చేసిన వాడనవుదును, సమూయేలు ప్రజలతో చెప్పిన మాట. సరే, యోబు గ్రంథంలోనికి రండి. యోబు గ్రంథము 42వ అధ్యాయం ఎనిమిదో వచనం. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబునొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. ఆమేన్. మీ నిమిత్తము నా సేవకుడైన యోబు ప్రార్థన చేయును. యోబు స్నేహితులు 3. ఈ 3 కూడా యోబును వదిలిపెట్టి వారి వారి దారుల్లో వాళ్ళు వెళ్ళిపోయారు. రకరకాలుగా యోబుని ఇబ్బంది పెట్టి మాటలని గాయపరిచారు. అందును బట్టి యోబుకి స్నేహితులకి మధ్య ఉన్నటువంటి బంధం అనుబంధం తెగిపోయింది. మాట మంచి లేదు. మెయిన్ ఏంటంటే యోబు పరిస్థితులు దెబ్బతింటాం, యోబు అన్నీ కోల్పోవటం, అందరినీ కోల్పోవటం, ఆరోగ్యాన్ని కోల్పోవటం, ఏవి లేని వాడికి వాక్యం సెలవిస్తుంది, దరిద్రుడి కంట చుట్టాలు దూరం అవుతారట. చెప్పండి, దరిద్రుడికి చుట్టాలు దూరం అవుతారు. నీ దగ్గర ఉందనుకోండి, నీ పరిస్థితి బాగుందనుకోండి, ఏం పని లేకపోయినా పనిగట్టుకు మీ ఇంటికి వస్తారు. ఏ సందర్భం లేకపోయినా సరే నీతో ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు, ఎల్లి పుల్లి అని. నీ పరిస్థితులు బాగాలేదనుకోండి ఒక మాట అంటారు, చూసారా, మా ఇంటికి వస్తే మాకేం తెస్తావు, ఇలా చెప్పారు. మళ్ళీ చెప్పండి గట్టిగా, మా ఇంటికి వస్తే మాకేం తెస్తావు, మీ ఇంటికి వస్తే మాకేం పెడతాం. అది భలే చెప్పారు కదా, మీ ఇంటికి వస్తే గట్టిగా మాకేం పెడతావు, మా ఇంటికి వస్తే మాకేం తెస్తావు, మాకేం తెస్తావు. ఇది
కాసులు ఉన్నప్పుడు లేక డబ్బు ఉన్నప్పుడు దూరం వాళ్ళు కూడా నీకు దగ్గరవుతారు. ఒక మనిషి తనకున్న బంధాలు పోవటానికి మూడు కారణాలు. ఒకటి ఆరోగ్యం క్షీణించటం, రెండోది తన అంతస్తు లేక తన స్థాయి తగ్గిపోవటం, అంటే ఆదాయ మార్గాలన్నీ మూయబడటం, ఆర్థిక పరిస్థితులతో అల్లాడిపోవటం. ఈ పరిస్థితులు ముఖ్యంగా ఎవరి జీవితంలో ఎవరి కుటుంబంలో అయితే వస్తాయో వారికి అయిన వాళ్ళు లేదు, కానివాళ్ళు లేదు, అందరు దూరం అయిపోతారు. కొన్ని సంవత్సరాల క్రితం పేపర్లో ఒక వార్త వచ్చింది. ఆ తల్లికి ఒక్కడే కొడుకు. ఒకడే కొడుకు అంటే కోడలు నలుగురు ఉంటారా? హలో, కోడలు ఒకటే. భర్త చనిపోయాడంటే ఆ అబ్బాయి నాన్న చచ్చిపోయాడు, ఈమెం వృద్ధాప్యంలో ఉంది, ఇక ఒక్కడే కదా, ఈడికి తిన్నా ఈడే పారేసిన ఈడు అనుకుని పెద్దవాళ్ళు చేసేటువంటి చాలా పిచ్చి పనులు. ఈ జాగ్రత్త సుమా, పెద్దవాళ్ళు చేసే పిచ్చి పనులు, పెట్టిన ఇళ్ళే కొట్టిన ఇళ్ళే పారేసిన ఇళ్ళే అనుకుంటాం. ఇది దీని గురించి నేను చెప్పడం ఇష్టం. ఆ తర్వాత పరిస్థితులు అంచనా వేయటానికి కూడా నీకు అంచనా తెలియదు. అంతే మన ఊళ్ళోనే జరిగినాయి. ఎకరం పొలం ఇచ్చాడు ఒక ఆయన కూతురికి, అర ఎకరం పాతి సెంట్ అంటే 25 సెంటు తక్కువ ఎకరం లెక్క అన్నమాట. కోట్లే, లక్షల కిందకు వస్తుంది అది. ఒకరోజు నా దగ్గరికి వచ్చి ఆయన, అయ్యగారు హాస్పిటల్కి వెళ్ళాలన్నాడు. హాస్పిటల్కి వెళ్ళాలని అడుగుతున్నావేంటన్నాను. ఏం చేయను అయ్యగారు, నా చరిత్ర అంతా తిరగబడింది అన్నాడు. ఏంటి నాయన, ఏంటి పరిస్థితి అంటే షుగరు బీపీ కాస్త 4 5 చుట్టాలు ఉన్నారు ఆయనకి. ఈ 4 చుట్టాలకి రోజు ఫుడ్ పెట్టాలి, మరి తప్పదు కదా. మందులు అయిపోయినాయి. నిర్మల కాన్వెంట్ దగ్గర ఇటువంటి వాళ్ళకి పలానా రోజున ఫ్రీగా చూస్తున్నారంట, అందుకని అక్కడికి వెళ్ళాలి, ఛార్జీకి డబ్బులు లేవన్నాడు. 75 సెంట్లు పొలం రాసి ఇచ్చేశాడు, ఇల్లు ఆకలి ఉందా అది కూడా ఇచ్చేశాడు. కోడలు నెల్లి అడిగాడు, ఏమ్మా 50 రూపాయలు ఇవ్వు, చక్రం తిప్పిన వాళ్ళు ఆ తర్వాత చక్రం పడిపోతే చాలా కష్టం, భరించలేరు కది. ఈయన చక్రం తిప్పినవాడు, అందరి నోట్లో 4గా ఉండేవాడు. ఈయన పరిస్థితులు ఒక్కసారిగా విషమించేసరికి 50 రూపాయలు ఇవ్వండి అయ్యా అని అడిగాడు. ఎప్పుడో సంగతులే, ఏంటి ఇట్లా ఉన్నారు, ఏంటి అసలు కారణం అంటే మందులు తెచ్చుకోవాలయ్యా అని అన్నాడు. నీకు ధర్మాసుపత్రికి వెళ్ళి ఫ్రీగా ఇచ్చే మందులు తెచ్చుకోవాల్సిన కర్మ నేను అనలేదులే, కానీ అంత అవసరం నీకేంటి? ఫ్రీగా ఇచ్చే మందులు తొందరగా పనిచేయు, గవర్నమెంట్ ఇచ్చే మందులు తొందరగా పనిచేయు, వాడండి తప్పలేదులే, కానీ అది డోసు ఒక రకంగా ఉంటుంది. పారాసిటమాల్ కలిసిన డోలో ట్యాబ్లెట్ 650 వేసుకుంటే ఒకటి, గవర్నమెంట్ వాళ్ళు పొట్లాంగిడ్డి ఇచ్చే మందులు 4 వేసుకున్నా ఒకటే, ఇది ఒకటే, అది 4 ఒకటే, అవి పనిచేస్తాయి, కానీ దీనంత పవర్ఫుల్ కాదు. నీకుందేం అసలుకే పెద్ద పూచి లోపల 4 చుట్టాలు ఉన్నారు. ఈ 4 చుట్టాలకి పొద్దున్న లేకుండా ఏం పెట్టాలి? ఫుడ్ పెట్టాలి. ఎవరు పెట్టపోయినా ఊరుకోరు. అంతేగా మరి ఏంటి నీకు పరిస్థితి? పాపం పెద్ద ఆయన బోరు బోరుని ఏడ్చాడు. పాత మందిరం ఉన్నప్పుడు కింద కూర్చుని ఆ మందిరంలో కూర్చుని బోరు బోరుని ఏడుస్తున్నా, ఎందుకయ్యా ఏడుస్తావు, నేను చాలా తప్పు చేశానయ్యా. యాయ్ అంటే ఇంట్లో వాడు కాదు, వారి ఇంటి పేరట వాళ్ళు చాలామంది ఉన్నారు ఊళ్ళో, చెప్పనులే ఎవరనేది, చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఒక స్థాయిలో ఉన్నోళ్ళే. యాయ్ అంటే అందరూ అలాగే తల ఉంచు నిలబడేవాళ్ళు. ఈయన పరిస్థితి ఎప్పుడైతే మారిందో, ఆరోగ్యం తగ్గిందో, ఉన్న ఆస్తి వాళ్ళకి ఇచ్చేసాడో, ఏమైపోయిందో, ఎవరు ఈయన్ని పట్టించుకోవటం మానేస్తే
ఆఖరికి మంచం పడి కురుపులు వచ్చి మంచం మీద ఆ మంచంలోనే చచ్చిపోయాడు పాపం. మానవ జీవితం అన్నీ ఉన్నప్పుడు దూరం వాళ్ళు కూడా నీ దగ్గర. యోబు పరిస్థితి ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. అన్నీ ఉన్నప్పుడు ఆ మందల ఎనకమాలంటే గొర్రెలు మేకలు ఆవులు ఎన్ని ఉన్నాయి కదా, వాటికి ఎనకమాల సెక్యూరిటీగా కుక్కలను కూడా పెంచాడు ఆయన. ఇక ఎంతోమంది దాసదాసీ జనం ఎంతోమంది, కానీ ఈ ముగ్గురు స్నేహితులు ఉన్నంతకాలం తిన్నారు. ఆ తర్వాత యోబుని పూర్తిగా వ్యతిరేకించి విరోధులైపోయారు. నీ వాళ్ళు కాదు, నీకు విరోధులయ్యే పరిస్థితులు ఉంటుంది. నిన్ను చూసినా నీ ముఖం తప్పించు తిరుగుతారు, కారణాలు ఏదైనా కావచ్చు. యోబును అలాగ వాళ్ళు తప్పించు తిరిగారు. తిరిగినప్పుడు వాళ్ళ పరిస్థితులు రకరకాలుగా ఉన్నాయి. పైన 7వ వచనంలో చూస్తే యెహోవా యోబుతో ఈ మాటలు పలికిన తర్వాత, చదవండి. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడని ఎలీఫజుతో ఇలాగ సెలవిచ్చాను. ఎవరితో? ముగ్గురు స్నేహితుల్లో ఒకడు ఎలీఫజు, అతనితో మాట్లాడుతున్నాడు. నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి మంచి మాటలు పలకలేదు గనక మీ మీద నాకు కోపం వచ్చింది. నీ మీద మాత్రమే కాదు, ఎక్కడికి బాధండి. నువ్వు ఒకళ్ళ మీద నిందలేస్తే ప్రభువు చెప్పిన మాట ఏంటంటే నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడ్డాయి. నువ్వు నిక్కచ్చిగా బతుకుతూ దేవుని కొరకు ముందుకు సాగుతుంటే ఎవరైనా నిన్ను బాధ పెట్టి హింస పెట్టి రకరకాలుగంటే సంతోషించి ఆనందించండి. కానూరులో ప్రతిఫలం అధికమను. గట్టిగా అంతేనా? పరలోకమందు మీ ఫలము అంటే అన్నారులే, తింటే తిన్నారులే, బాధ పెడితే పెట్టారులే అని దేవుని మీద నువ్వు ఆధారపడితే పరలోక బ్యాంకులో నీ ఆస్తి పెరిగినట్టే. ఆమె నన్ను అంటదా, మెట్లు దిగని ఇక్కడే తొక్కేస్తా, ఇక్కడ పక్కనే ఉంది అక్కడే తొక్కేస్తా అని అనుకుంటే ఒక మనిషి మీద ఉక్రోషం పెరిగితే ఆ ప్రభావం నీ ఆరోగ్యం మీద అభివృద్ధి మీద పడుద్ది. ఎలీఫజు స్నేహితులు ముగ్గురు కూడా అలాగే తర్వాత చరిత్రలో కనపడకుండా పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వారి కోసం దేవుడు యోబుతో 8వ వచనంలో మాట్లాడి నా సేవకుడైన యోబు దగ్గరికి మీరు వెళ్ళి పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. మీరు దహన బలు అర్పించాలి. ప్రాయశ్చిత్తం పంచబలు ఉన్నాయి, 5 బలు. దానిలో దహన బలు అనేది ప్రాముఖ్యమైనది. నైవేద్య బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, దహన బలి. ఈ దహన బలి అనేది దానికి ఏమి తేవాలనేది ఒక రూలు లేవ్యాకాండంలో ఉంది. అలాగూ మీరు దహన బలి అర్పించిన తర్వాత మీ నిమిత్తము నా సేవకుడైన యోబు ప్రార్థన చేయును. ఆమేన్. ఇప్పుడు నా కొరకు ప్రార్థన చేయండి అని మనం అడుగుతాం. మన బుద్ధులు మారకుండా, నీ స్థాయి స్థితులు మారకుండా ప్రార్థన చేసిన ఇది అంటారు చూసారా, బూడిదలో పోసిన అది పన్నీరు ఖరీదైంది. అది తీసుకెళ్ళి బూడిదలో పోస్తే మళ్ళీ ఎత్తుకోగలుగుతావా? మళ్ళీ తీసుకోలేము. అలాగే ఇంకో మాట ఉంది, పందుల ముందు ముచ్చాలు అయిపోకండి, వాటి విలువ వాటికి తెలియదు. ఒకసారి ఒక అమ్మ ఫోన్ చేసి, అయ్యా అబ్బాయి కోడలు, అది ఏ ఊరు అంటారు, అన్నప్రసం చేసుకోవటానికి వెళ్తున్నారు మనవడికి, కాస్త ప్రార్థన చేయండి అయ్యా అంది. నాకు మైండ్ పోయినంత పని అయింది. మరొకళ్ళు మేము అయ్యా తిరిగి క్షేమంగా వచ్చినట్టు ప్రార్థన చేయండి అన్నారు. ప్రార్థన అంటే అంత చెప్పండి, తేలికైపోయింది.
వారు వచ్చి పశ్చాత్తాపులై దహన బలి అర్పించిన తర్వాత యోబు ప్రార్థన చేశాడు. ఎవరికైతే వాళ్ళకి, ఎప్పుడైతే అప్పుడు, ఏ పాస్టర్ గారు ఉంది ప్రార్థన చేయటా కదా, డాక్టర్ గారు ఉంది వైద్యం చేయటాకే, బీకాంప్లెక్స్ చేస్తే బతుకుతావు, పాయిజన్ చేస్తే చస్తాం, చెప్పండి ఏమి ఇంజెక్షన్ గట్టిగా, డాక్టర్ గారు ఉంది వైద్యానికే, డాక్టర్ గారిని ఇసుకిస్తే ఏం చేస్తారు గట్టిగా, సైక్రాటిస్ట్ అంటారు చూసారా, మానసిక జబ్బు ఉన్నటువంటి ఒక అబ్బాయి అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. మరి అది వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా, వెళ్తే ఆయనకి పొద్దునుంచి ఇంటికాడ భార్యకి ఆయనకి గొడవ అంట, అందరు చేసే వైద్యం ఈయనకు వచ్చేసింది తిప్పలు, వచ్చి పేషెంట్ ఎదురు కూర్చొని ఇట్టిట్టిట్టడి చూస్తున్నాడు. మరి ఆ సూపులు వేరుగా ఉంటాయి. ఎవరికైనా, పిల్లలకైనా పెద్దలకైనా ఈ మానసిక రుగ్మత అనేది ఉంటే వారు చూపు కనిపెట్టండి, ఇటు పెడితే అటే ఉంటుంది ఇట్టాగే. నువ్వు ఎంతన్నా పెట్టు తింటానే ఉంటారు, వాళ్ళ మాటలు వేరుగా ఉంటాయి. నువ్వు ఒళ్ళు వాసేంతవరకు కొట్టు, జైల్లో పెట్టి ఇరగొట్టు, మళ్ళీ నాలుగో రోజున మొత్తం సభతో మొహం కడుక్కున్నట్టే ఏమి ఉండదు, అంతా కూడా గతం కహ అన్నాడు కానీ మర్చిపోతారు. ఇది మానసిక జబ్బు, దానికి సరైన ట్రీట్మెంటు దేవుని దగ్గర తప్ప భూలోకంలో లేదు. కొన్ని జబ్బులకి ఎలర్జీ, బ్రోంకైటిస్ అంటారు, ఇష్టోఫిలియా టైప్ది, దీనికి వైద్యం లేదు. ఎవరినైనా అడగండి, లేదా ఆ సిరప్ తాగు దెబ్బకి తగ్గిపోద్ది, ఏంటి తగ్గేది, అది ఆగిన తర్వాత మళ్ళీ అక్షం అంటావు అంతే. ఎలర్జీకి ప్రపంచంలో, భూలోకంలో ఎక్కడ కూడా ఎలర్జీకి ట్రీట్మెంట్ లేదు. ఎవరైనా డాక్టర్లు ఉండి చెప్పండి ఉందా, సిట్రజన్ ఒకటి వేస్తావు, మూడేస్తే మొత్తుగా నిద్రపోతావు అంతేక, నాలుగోది వేస్తే తర్వాత నరాల మీద పడి మెదడు బొద్దు బారిపోయి, ఇక ఆ మాత్ర వేసిన తర్వాత ఎవరు కనపడరు, ఒకళ్ళిద్దరిగా కనపడతారు అంతే. కొన్ని బలహీనతలకి వైద్య పరిభాషలో మెడిసిన్ లేదు. ఇటువంటి వాటన్నిటికీ దేవుడే కలగ చేసుకోవాలి. ఇప్పుడు యోబు బాగుపడ్డాడంటే ఆయన దగ్గరికి రాజవైద్యులు వచ్చారా, లేదు పసర వైద్యం చేస్తారు, హిజ్కియాకు జబ్బు చేస్తే పసర వైద్యం చేశారు, పసర వైద్యం చేసినా సరే హిజ్కియా బాగుపడలా, అంజూరపు పండ్ల అడ్డ తీసుకొచ్చి అండ దాని మీద పెట్టారు, రాక్షస పుళ్ళు. ఎవరికి, హిజ్కియాకి రాక్షస పుళ్ళు వచ్చినాయి ఆ రోజుల్లో, అలాగొచ్చాయి. ఎక్కడన్నా ఆ కురుపు వచ్చిందంటే అది పాక్కొండ వెళ్ళిపోతామే తేలిలాగా, ఆ ప్రాంతం అంతా పోయేది, పాడైపోయేది స్కిన్ అంతా. ఆయనకి రాజవైద్యులు వైద్యం ఇజ్గియాకి పనిచేయలా, మరి యోబుకి ఆ వైద్యం చేయించుకునే పరిస్థితి కూడా లేదు, ఇక లేసే పరిస్థితి లేదు. ఇలాంటిప్పుడు యోబు నేను నిన్ను బాగు చేస్తానని యోబుకు దేవుడు వాగ్దానం ఇవ్వలేదు. అందరు చెప్పండి, ఇచ్చారా, ఇవ్వలేదు. స్నేహితుల నిమిత్తం యోబు ప్రార్థన చేసిన తర్వాత యోబులో ఉన్న బాధ జబ్బంతా తొలగిపోయింది. స్తోత్రం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రార్థన అనేది మీ నాన్నగారు ఇచ్చిన ఆస్తి కాదు నీకు, లేదు ముత్తాత దగ్గర నుంచి వచ్చిన వారసత్వం కాదు. ప్రార్థన అనేది వ్యక్తిగతంగా దేవుని సందులో అడిగే విషయాలు. ఎప్పుడు నీకోసమే, మా అబ్బాయి సీటు, మా అమ్మాయికి సీటు, నాకిది వేసినాములు ఆమెన్. ఆ చివరిలో ఏదన్నా బాగా ఇష్టమైన వాళ్ళు గుర్తొస్తే, అయ్యా ఆ సహోదరి బాగా కష్టపడుతుంది, అయ్యా ఒకసారి సహాయం చెయ్యా, వేసినాములు ఆమెన్. మీకు ఇష్టమైన వాళ్ళ గురించి ప్రార్థనలు వస్తాయి, నిజమా కాదా చెప్పండి. మీరు ప్రార్థనలో కూర్చుంటే, ఒక తోటలో అనుకుందాం, తోటల్లో కూర్చుని ప్రార్థన బిగిన చేస్తే చింతల్లోకి వెళ్తావు, నీకు ఇష్టమైన వాళ్ళ దగ్గరికి. ఆ చింతల్లోకి వెళ్ళిన తర్వాత ఈ పెద్ద చెరువు దగ్గర, పెద్ద చెరువు ఎక్కడుంది, ఆ పెద్ద చెరువు కట్ట మీద ఎంతోమంది ఉన్నా సరే ఒకళ్ళిద్దరే గుర్తొస్తారు నీకు ఇష్టమైన వాళ్ళు. అక్కడ నుంచి ఇటు వస్తావు, లేక ఇటు పల్లెలోకి వెళ్తావు, పల్లెలో ఎవరో ఒకళ్ళు గుర్తొస్తారు,
అయ్యేసరికి నీ పని అయిపోయి అరే అంత ఈడ కోసం చేస్తున్నాను, అసలు పెద్దోడు మారలేదు మారలేదే అయ్యా, పెద్దోడిని మార్చే బహుగా దీవించయ్యా. వాడు రోజుకు 4 సీసాలు తక్కువ తాగుతాడు, వాడు దీవించబడాలి. దీవించబడటం కాదు, సీసాలు దింపాలని ప్రార్థన చేయండి. స్తోత్రం. యోబును దేవుడు బాగు చేస్తాను నువ్వు ప్రార్థన చేయమని చెప్పలా, నీ స్నేహితుల కోసం నువ్వు ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన కేవలం నిన్ను బాగు చేసేదే కాదు, ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన చేస్తే స్నేహితులు వాళ్ళేమో బలర్పించారు, యోబేం ప్రార్థన చేశాడు. అంటే వారు చేసేది వాళ్ళు చేశారు గట్టిగా, యోబు చేసేది యోబు చేశాడు. ఇంకా చెప్పాను కదా, ప్రార్థన చేయండి. ఇంకొకళ్ళు ప్రార్థన చేయండి. నేను అన్నాను ఏ వెళ్తున్నారు అన్నాను. ఇక్కడే ఉంది మన 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 అంటే మన తాతగారిది ఏంటి, మన వెళ్తున్నాం. నీకు ఎక్కే ఓపిక ఉందా అన్నాను. మొక్కున్నాను. కొండలాంటి వారిని దేవుని దగ్గర తీసుకొస్తానని మొక్కండి. లొంగని వాళ్ళు, దేవునికి దూరమైన వాళ్ళు. స్తోత్రం. ఈ పనులు చేయకూడదు. నీ మొక్కుబడి నీ తలంపులు మారాలి, కానీ వేరే రకంగా ఉండకూడదు. యోబు చేసిన ప్రార్థన ఏమిటి? యోబును ఎవరు ప్రార్థన చేయమన్నారో గట్టిగా, నా సేవకుడైన యోబు మీ కొరకు ప్రార్థన చేస్తాడు. స్తోత్రం. యోబు కంటూ యోబు నేను ప్రార్థన చేయాలి అనుకోలా. వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తే, యోబు చేసేది చేస్తే, తర్వాత ఏం జరిగిందో కింద 10వ వచనంలో చూడండి. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. అక్కడ ఆగుదాం. ఎవరి నిమిత్తం ప్రార్థన చేశాడు? ఎవరు నిన్ను వ్యతిరేకించారో, నీ కుటుంబంలో ఎవరు నీకు దూరం అయ్యారో, ఎవరు నీ కొరకు విపరీతంగా వ్యతిరేకంగా చేస్తున్నారో, అయ్యా వాళ్ళకి మారు మనసు ఇవ్వు అయ్యా, మాకు కలిసి మనసు ఇవ్వు అయ్యా అని ప్రార్థన చేస్తే వాళ్ళు మారుతారు, నీ స్థాయి మారిపోద్ది. స్తోత్రం. మనం చేసే ప్రార్థనలో మార్పు ఎప్పుడైతే వస్తుందో, అప్పుడు మన అనుదిన జీవితంలో కూడా మార్పు చూస్తాం. ఇప్పుడు ఇవ్వు ఇవ్వు ఇవ్వు, ఎవరు ఉన్నారు జల కూతుళ్ళు ఏం చేస్తారు, ఇవ్వు 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 అంతేక, అదే మాట. ప్రార్థన అంటే ఇవ్వు ఇవ్వు అని అడగటం కాదు, నీ కొరకు నేను ఎలా ఉండి. యోబు ఏమాత్రం కండిషన్ లేకుండా స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. సంవత్సరాల నాడు దూరం అయిపోయిన వాళ్ళు క్షేమం కొరకు ప్రార్థన చేస్తే యెహోవా అతనికి క్షేమస్థితిని మరలా ఇచ్చెను. పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. నన్ను దీవించమని యోబు ప్రార్థన చేశాడా? నువ్వు అడగక్కర్లు. అసలుకి నీ స్థితిని బట్టి, నీ స్థాయిని బట్టి దేవుడే ఇస్తాడు. స్తోత్రం. అట్లాగే నీ ఆశను దేవుడు ఎవరో ఒకరి ద్వారా తీరుస్తాడు. ఏలియా భోజనం కావాలని ప్రార్థన చేయలా, కావాలని దేవుడు తెలుసు కనుక పక్షులను పంపించాడు. మీకు ఏది ఇష్టమో అడగండి, నాకు ఏది ఇష్టమో అదే చేస్తాను. యోబు ఇది కావాలని అడగలేదు, కానీ కావలసినవన్నీ సిద్ధపరిచాడు. పోయిన దానికి మరల గట్టిగా రెండంతలు. చాలా ఫైనాన్స్ కంపెనీలు వచ్చినాయి రోజువారీగా తీసుకోవటం. సంవత్సరానికి 3 ఇంతలు అంట, ఒకంత ఇవ్వడానికే కుదరదు. కుదురుద్దా? 7.5 సంవత్సరాలు అయిన తర్వాత చెప్పండి అమ్మా బ్యాంకు. 8 సంవత్సరాలు అయితే కానీ అది ఫుల్ కూడా ఇస్తారులే చెప్పలేము. 8 సంవత్సరాలకి 1,000 రూపాయలు వేసి 8 సంవత్సరాలు అట పడేస్తే, ఆ 8 సంవత్సరాలకి మళ్ళీ 1,000 కల్పిస్తారో లేదో కూడా నమ్మకం లేదు. 8 సంవత్సరాలకి 2వ సంవత్సరానికి నేను కూడా పడ్డానులే, మీరు 5,000 కట్టండి, 5 లక్షలు వస్తాయి అన్నాడు ఒక ఆయన. అని చెప్పిన మాటలు అట్టా ఉన్నాయి ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం. ఈ 5,000 కట్టేసిన తర్వాత 5 లక్షలు చెక్ ఇచ్చారు నాకు. అబ్బో ఆ చెక్కు అప్పుడు చూడటం కాబట్టి అబ్బా అనుకుని ఆ చెక్కు తీసుకొచ్చి మెదలకొండ లోన్ పెట్టి 20 సంవత్సరాలు ఎప్పుడవుతాయా ఎప్పుడవుతాయా అని చూస్తున్నా. 20 సంవత్సరాలకి 5 లక్షలు
ఎవరు తాత్సమ్మండి. అప్పుడు అంత జ్ఞానం లేదు కాబట్టి ఆయన చెప్పే వాళ్ళ మాటలు బట్టి విని చాలామంది బానిసలు అయిపోయారు. అప్పుడు 5,000కి 8 లక్షలు చెక్ ఇచ్చారు. 5 లక్షల రూపాయలు చెక్కు. ఇంకెక్కడో 2 చోట్ల పొలాలు అవి కూడా వచ్చే నెలలో మీకు రిజిస్ట్రేషన్ అయిపోయి మీకు వచ్చేస్తాయి అన్నాడు. 5,000కి 2 పొలాలా? ఇంకా అసలు జ్ఞానం ఉందా నాకు? 5 లక్షలు చెక్క మెదలకుండా అమ్మగారు చూపించి ఇదిగో 5 లక్షలు అన్నాను. ఆమన్నారు దేవుని స్తోత్రం అన్నారు. కొన్నాళ్ళు అయిన తర్వాత సావుకోరు సల్లగా చెప్పినట్టుగా ఆ ఏజెంట్ ఏం చేశారంటే, సార్ కంపెనీ రూల్స్ మారినాయి, ఏ కంపెనీ అయినా రిజర్వ్ బ్యాంక్ రూల్ను అనుసరించే చేయాలి. నామ్స్ అయ్యే ఏ ఫైనాన్స్ కంపెనీ అయినా కానివ్వండి, నేషనల్ బ్యాంక్ కానివ్వండి, లోకల్ బ్యాంక్ కానివ్వండి, రూల్స్ అన్నీ ఎవరి? రిజర్వ్ బ్యాంక్ నామ్సే. ఆ నామ్స్ ప్రకారమే చేయాలి వీళ్ళు అంతే. రిజర్వ్ బ్యాంకు మార్చేసింది కాబట్టి మీకు 5 లక్షలు రావట్లేదు, కటింగ్ ఖర్చులు అనుభవం 3,000 వస్తాయి అన్నాడు. పోన్లే బాబు సచ్చిరుడు పెళ్ళిగాడు అని ఆ 3,000 ఇవ్వండి బాబు అన్నారు. మోసాలండి, జాగ్రత్త. నువ్వు సంపాదన కోసం పరిగెత్తే ఇలా జరుగుద్ది, దేవుని సందులో స్వార్థం లేకుండా పరిగెత్తితే ఇలాగ జరుగుద్ది. ఏబులాగా అందరు స్తోత్రం చెప్పండి. 2 అంతుల ఆశీర్వాదం, క్షేమస్థితి పూర్వము కలిగిన దానికంటే. తర్వాత చూడండి, ప్రార్థన చేసే వారిలో ఉండాలి. 122వ కీర్తన 6వ వచనం. మరొకళ్ళు అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం తీసుకుంచండి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. ఎవరి క్షేమం కోసం? యెరూషలేము యొక్క క్షేమము కోసం. దాని క్షేమము చదువునా? యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. మరొక భాగంలో ఉంటుంది, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయండి అని దేవుడు ఆ రోజునే చెప్పారు. మరి ఈరోజు చెయ్యాలా వద్దా? యెరూషలేముకి గాజాకి ఏం జరుగుతుంది? విపరీతమైన యుద్ధం. యూదుల్లో ఉన్నటువంటి తత్వం ఏంటంటే పట్టుదల. రెండోది తనా మన అనేటువంటి మనస్తత్వం ఫుల్గా ఉంటుంది. యూదుడికి ఎవరైనా ఒక చిన్న హాని చేస్తే యూదులు ఒప్పుకోరు. అరే మనవాడిని కొట్టారా, నిర్గమకణంలో ఉంది కదా, మా యూదుడిని కొడతామని మోషే ఐగుప్తుని ఒక్క దెబ్బతో చంపేసి ఎక్కడ పెట్టాడో? గొయ్యి తీసి గోతిలో పెట్టాడు ఇసుకో. అది తనా మన అనే తత్వం యూదుల్లో రక్తంలో పాతుకుపోయింది. మనలో లేదా ఏంటి? గట్టిగా వీళ్ళు మనం లేరా? గట్టి చెప్పండి. మీ పక్కన ఉంటానండి. వీళ్ళు మనవాళ్ళే చెప్పండి. వీళ్ళు మనవాళ్ళే. మరి వాళ్ళు వాళ్ళు గోడ అవుతున్నాళ్ళు. అది ఉంటుంది. అది యూదుల్లో ఇంకా ఎక్కువ బాగా. అలాగూ ఈ హమాత్ అనేటువంటి వాళ్ళు తీవ్రవాదులుగా మత ఛాందస్సువాదులుగా ఉన్నారు. గాజా ప్రాంతం వాళ్ళు వాళ్ళు యూదుల మీద వ్యతిరేకంగా పనిచేశారు. చేసి కనపడినోడిని కనపడినట్టు పసిపిల్లలు పాలు తాగే నెలల పిల్లలను కూడా ఇట్ట పట్టుకుని చేపను కొట్టేసి నరికినట్టుగా ముక్కలు ముక్కలు చేశారు. ఈ బాధను చూసినటువంటి యూదులు తట్టుకోలేక మొదలుపెట్టారు. కత్తి పట్టుకున్నారు, ఆయుధాలు ఎత్తారు. ఇంతవరకు కూడా అగ్ని ఆరటం లేదు. యెరూషలేము క్షేమం కొరకు ఎన్ని జరుగుతాయి గనక, జరగబోతున్నాయి గనక ఆనాడే దేవుడు చెప్పాడు. యెరూషలేము క్షేమం, దాని క్షేమము మీ క్షేమము నాకు కారణమవుతుంది. స్తోత్రం. సరే తర్వాత చూడండి, అపొస్తలుల కార్యములో 7వ అధ్యాయం 60వ వచనం. 12వ అధ్యాయం తీసుకుంచండి. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమనే గొప్ప శబ్దముతో పలికెను. ఆమేన్. ఒకటి విజయం ఇచ్చిన ప్రార్థన. ప్రార్థన ఏమిస్తుంది? యోబు స్నేహితులు బలర్పించారు. యోబు ఏం ప్రార్థన చేశాడు?
దానిలో ఏదైనా ఒక అంశం ఎంటర్ చేసాడా, నన్ను దీవించు వాళ్ళని దీవించు అది వయ్యా ఇది వయ్యా అని అనలా. వారు క్షేమంగా ఉండాలయ్యా అన్నాడు అంతే. వారు క్షేమంగా ఉండమని ప్రార్థన చేస్తే ఆ క్షేమం దేవుడు నీకు రిటర్న్ గిఫ్ట్గా ఇస్తాడు. అదే ప్రార్థన, విజయం ఇచ్చిన ప్రార్థన. రెండవది చూస్తే అత్యాశక్తితో కూడిన ప్రార్థన అనుభవం. ఆరో వచ్చిన మరలా 60 వచ్చిన చదవండమ్మా. అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఆమేన్. స్టెఫనుని రాళ్లతో కొట్టి కొట్టి సజీవుడిగా ఉన్నప్పుడే రాళ్లతో కొట్టారు. ఈ రక్త కొల్లో కింద పడిపోయి కొన ఊపిరితో కొట్టుకులాడుతూ అటువంటి వాళ్ళు ప్రార్థన చేస్తారా శాపాలు పెడతారా? గట్టిగా ఎంత ప్రార్థన చేసేవాళ్ళు అయినా నోరు అంతే, శాపాలు పెడతారు. నాకు ఇటు జరిగిందా, మీకు అట్టా, మీకు ఇట్టా, మీకు ఇట్టా అంటారు కదా. కానీ స్టెఫను చేసిన ప్రార్థన ఏంటి? వారి మీద ఏ పాపము చెప్పరే, ఈ పాపము మోపకుమని, పాపము మోపొద్దయ్యా, వాళ్ళు ఏదో చేశారు వాళ్ళని క్షమించేయమన్నాడు. స్టెఫను అలాగ ప్రార్థన చేశాడు కనుక చరిత్రలో ఆయన చరిత్రకారుడిగా దేవుడు నిర్మించాడు. స్తోత్రం. అతని మరణం చరిత్రలో ఒక మాట ఉంది, హతసాక్ష రక్తం అట సంఘానికి విత్తనం లాంటిదట. ఒక విత్తనం వేస్తే నీళ్లు పోస్తాం. ఒక వ్యక్తి సత్యం కోసం రక్తం చెందిని చచ్చిపోతే ఆ రక్తం ద్వారా అనేక మంది మారు మనసు పొందుతారు. ఆ రక్తమును లేక అతని మరణమునకు సౌలు అనే యువకుడు సమ్మతించిన రాయబడింది కింద. సౌలు సమ్మతించాడు. అతడు రక్తం చెందించడం, ప్రార్థన చేయటం, తర్వాత ఈ సౌలు పౌలుగా మారిపోవటం, మిషనరీ ప్రయాణాలు చేయటం, ఎన్నో దెబ్బలు తింటాం. ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడు ప్రభువులాగా. ఎన్నో శ్రమలు పడ్డాడు క్రీస్తు కొరకే. ఆఖరికి ఏమంటాడు తెలుసా? చావైతే లాభం, బ్రతుకుట క్రీస్తే అన్నాడు. త్యాగశీలు వేశారు. ఒక స్టెప్పను చేసిన ప్రార్థన విజ్ఞాపనను బట్టి ఎవరికి నష్టం కలగలేదు. తన ప్రాణమే పోయింది, కానీ ప్రాణం పోతూ కూడా ప్రార్థనలో ఉన్న మర్మం ఏంటంటే నువ్వు బాధించబడుతూ ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా ఇతరుల క్షేమం కొరకు నువ్వు ప్రార్థన చేయగలిగితే రాబోతున్న రోజుల్లో నిత్య జీవంలో గొప్ప కృపను పొందుకుంటాం. ఆమేన్. తర్వాత చూడండి 12:5 పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఆమేన్. అత్యాశక్తిలో ఉన్న మర్మం ఏంటంటే ఉపకారికనుపకారము నెపమెంచక చేయవాడు నేర్పరి సుమతి. అతడు అపకారం చేసినా ఉపకారం చేసేవాడు, నేరాన్ని ఎంచకుండా చేసేవాడట నేర్పరి అన్నాడు కవి. అలాగూ నీకు వాళ్ళు నష్టం కలిగించినా ఇబ్బంది కలిగించినా ఒక రోజు ఉంది ఎవరో ఆ మహాదేవుని కనుదృష్టిలో ఉండి తప్పించుకునే వీలు లేదు. అషూర్ రాజున్న సన్హెరీబ్బు ఇస్రాయేల్ దేశం యూదా దేశం మీదకి వచ్చాడు. రాజైన హిజ్కియా దగ్గరికి రబ్షాకే అనే మంత్రిని పంపిస్తాడు. ఏ దేవుడైనా ఏ దేవత అయినా సన్హెరీబ్బు ప్రభువు చేతిలోంచి కాపాడబడ్డారా, మీరందరూ అల్లాడిపోతారు, అంతమైపోతారని బలహీనపరిచాడు ఈ మధ్యవర్తి దూత. హిజ్కియా అయితే దేవుని సందులో అయ్యా అని కనిపెట్టాడు. ఈయన ప్రార్థన దేవుడు ఆలకించి ఒక్క దూతను పంపిస్తే ఎంతమందిని చంపింది? గట్టిగా 185,000 మంది అశూరు సైన్యం అంతమైపోయారు. ఇక గత్యంతరం లేక ఇదంటారా తుండు తుపాకు మొత్తం బారేసి తన దేశంలో పరిగెత్తాడు. పరిగెత్తిన తర్వాత ఎవరో సంపలాతన్ని అక్కడికి వెళ్ళిపోయి ఈయన పూజ చేస్తూ ఉంటాడు. తన దేవత గుళ్ళోకి వెళ్ళి పూజ చేస్తూ ఉంటే ఇది దేవత గుడిని కూడా చూడకుండా కొడుకు వచ్చి అక్కడే చంపేశాడు. ఎవరిని? రాజైన సన్హెరీబ్బుని చంపింది ఎవరో కొడుకే. తన దేవతకు మొక్కుచుండగా పూజ చేస్తుండగా తన కొడుకు వచ్చి చంపేశాడు. ఎందుకు చంపేవరని అడిగే అవకాశం ఇవ్వలా, అయ్యో అని మాట్లాడే అవకాశం ఇవ్వలా. ఎందుకని? దేవుని ప్రజల దొరికిన వెళ్తావా?
మంచి మంచి సైనికులు అందరినీ పట్టణం పెట్టుకున్నావు, దేశాన్ని నాశనం చేశావు, ఇంకా నువ్వు ఉంటే ఎంత పోతే ఎంత అని కొడుకే చంపేశాడు. ఎవడనో తరమకుండానే పారిపోతాడు. నీ ఆసక్తి అత్యాసక్తితో కూడిన ప్రార్థన ప్రపంచాన్ని మార్చేస్తుంది. స్తోత్రం. రావాలంటే మార్పు రావాలంటే స్వార్థ ప్రార్థన చేయొద్దు. నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అనవద్దు. ఎవరు బాధలో ఉన్నారో ప్రభువాని వాళ్ళ కోసం ప్రార్థన చేయి. వాళ్ళకి దీవెన ఒకటి కలిగితే నీకు రెండు రకాల దీవెనలు కలుగుతాయి. సంఘం అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఈ ఒక పేదరు పోతే ఇంకో పేదరు వస్తాడు అనుకోవాలి వాళ్ళు. ఒక తల మారితే రెండో తల వచ్చిన తర్వాత పరిస్థితులు మారుతాయి. అర్థమైందా భాష? ఉన్న తల ఉన్నంత కాలము ఆ లెక్క, ఆ సిద్ధాంతం అట్లా ఉంటుంది. ఆ తల పోయిన తర్వాత ఇంకో తల వచ్చింది అనుకోండి, రెడ్డి వచ్చే మొదలు పెట్టే. ఈ ఎరచీరమ్మ ఎవరో, ఎరచీరమ్మ ఎవరో ఆ తలకేం తెలుసు? ఈ నలశీరకమ్మ ఎవరో ఏం ఆయనకేం తెలుసు? ఈ ఎర చొక్క వేసుకున్న అబ్బాయి ఎవరో, వీళ్ళు ఎవరో కోయర్లాగా ఉన్నారే అంతవరకే తెలుసు. అది రెండో తలకి ఏమీ తెలియదు. మొదటి తలకున్న అనుభవం రెండో తలకు ఉండదు. అందుకని ఆ రోజుల్లోనే సంఘం, మా నాయకుడు, మా దైవజనుడు, మా ఆత్మీయ తండ్రి బయటికి రావాలి అని ఎలా ప్రార్థన చేశారు? అత్యాశక్తితో ప్రార్థన చేస్తే సాధారణంగా జైల్లో ఉన్నవాళ్ళు, ఈ పోలీసు కస్టడీలో ఉన్నటువంటి వాళ్ళని లీగల్ ద్వారానే రావాలంటే, లీగల్గా రాజ్యాంగం ప్రకారమే, లా ప్రకారమే బయటికి రావాలి. ఇలా ఒక 4 గంటలు 8 గంటలు జైల్లో ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువ ఉండాలంటే ఉండటానికి వీలు లేదు. వాళ్ళని కోర్టుకు ప్రొడ్యూస్ చేయాలి. వాళ్ళు కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు పరిస్థితిని బట్టి వాళ్ళకి రిమాండ్ విధిస్తుంది. అది అయ్యేంత వరకు వీళ్ళు నా ఇష్టం నేను బయటకు వస్తాను అంటానికి వెళ్ళేది. అది మన ఇండియన్ లా అట్లా ఉంటుంది. ఎవరికి వాళ్ళు దూకొస్తే, కొండపల్లి సీతారామయ్య గారు ఎన్నిసార్లు బిడ్డ దూకొచ్చేవాడంట. ఎవరిని? నక్సలైట్ నాయకుడు కొండపల్లి సీతారామయ్య గారు. ఎట్ట వచ్చేవాడో తెలియదు, వచ్చేవాడంట. మళ్ళీ పట్టుకుని పట్టుకుంటారా, అక్కడే ఉంటాడు ఆయన, కానీ పట్టుకునేవాడు కాదు. పట్టుకుంటే ఈయన ఉండడు, ఈయన ఇత్తనాలు కూడా ఉండవు అక్కడే, అంతే. ఆ రోజుల్లో అంత పవర్ఫుల్గా ఉండేవాడు కనుక ఆయన పట్టుకునేవాడు కాదు. ఆఖరికి వచ్చి లైలా కాలేజ్ దగ్గర వాళ్ళ కూతురు ఉంటే ఆ కూతురు దగ్గరికి వచ్చాడు. ఇక నాకు ఈ ఉద్యమం వద్దు, నేను కొండ అది అడవుల్లోకి వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను, నాకు ఈ గొడవలన్నీ వద్దు, వయసు మీద పడింది, నా కాళ్ళు నా ఎమ్మట రావట్లేదు కనుక పోలీస్ డిపార్ట్మెంట్ నా జోలికి రాబాకండి అన్నాడు. ఆయన ఊరుకుంటారా, కమిషనర్ వెళ్ళి ఆయన అరెస్ట్ చేయటానికి వెళ్ళాడు. ఆయన ఒకటే అన్నాడు, నేను ఉద్యమం చేసేవాడిని అయితే, నేను ప్రజల మీద ఇబ్బంది పెట్టేవాళ్ళని అయితే, ప్రజల జోలికి రారు వాళ్ళు, బడా వాళ్ళ జోలికి వెళ్తారు, అయితే నేను ఇంత పబ్లిక్గా వచ్చి నా కూతురు ఇంటికాడ వచ్చి ఉన్నాను, నేను నేను అరెస్ట్ చేస్తారా చేసుకోండి అన్నాడు. కానీ తర్వాత జరిగేదానికి నేను మేము బాధ్యత కాదు. నా మీద ఏగవాలన్నా నా వాళ్ళు ఊరుకోరు, నువ్వు నీ భార్య పిల్లలు బాగుండాలంటే నన్ను వదిలేసి వెళ్ళిపో అన్నాడు. ఒకటే మాట, చింత వచ్చినా పులుపు ఎక్కడ దసద్దమ్మా, రావదు. అనగానే ఈ కమిషనర్ వచ్చి, విజయవాడ కమిషనర్ ఆయన చూసి, సరే సార్ నమస్కారం. ఏ కారం? నమస్కారం. చచ్చిపోయేంత వరకు ఆయన్ని మరలా జైల్లో పెట్టలా. ప్రైజ్ లార్డ్. ఒక లా ఉంది, భారతదేశం లా ఉంది, కానీ ఆ రోజుల్లో కూడా రోమా లా ఉంది. రోమన్ గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ లా కంటే చాలా పటిష్టం. ఇండియన్ గవర్నమెంట్ లా ఎందుకు పనికిరాదు రోమన్ గవర్నమెంట్ దగ్గర? పేతురు సరసాలలో ఉంటే ఆయన బయటికి రావాలంటే లాలో చాలా విషయాలు ఉన్నాయి, అవి ఏమీ పట్టించుకోలే. దేవుడు దూతను పంపించాడు అంతే. స్తోత్రం. దూతను పంపిస్తే ఆయన మెదలకుండా బయటకు వచ్చేసాడు. పౌలు శీలు అంతే కదా, తలుపులు తెరవబడ్డాయి, అన్నీ ఊడిపోయినాయి, బయటకు వచ్చారు. ఎందుకు వచ్చారని వాళ్ళ మీద క్రిమినల్ యాక్ట్ తీసుకోలా వదిలేశారు అంతే. పేతుర్ని కూడా అదే పరిస్థితి. వీళ్ళందరూ ప్రార్థన చేస్తూ ఉంటే ఎక్కడ వీరు అత్యాశక్తితో ప్రార్థన చేశారో అక్కడికి వచ్చాడు పేతురు తిరిగి. స్తోత్రం. అప్పుడు ఒక పిల్ల, కొందరు పిల్లలు ఉన్నారులేండి, గుడ్లు గుబ్బులాగా సొత్తన ఉంటారు. వీళ్ళంతా రోదేకి సోదరి సోదరులు. చెప్పండమ్మా,
ప్రార్థన చేసేటప్పుడు పిల్లలు గుడ్లు గుబులాగా చూస్తే ఎవరు సోదరి సోదరులు ఇల్లు? ఆ రోజే కూడా అదే పని, కళ్ళు ముయ్యదు, కళ్ళు ముయ్యకుండా అట్టాగా చూస్తుంది గుడ్లు గుబిలాగా. గుడ్లు గుబి పగలు చూడదు, అది చీకటి పడితే దానికి ఆనందం అంట, అప్పుడే దానికి కళ్ళు కనపడతాయంట. ఇది అదొక వెళ్ళి వీళ్ళు ప్రార్థనలో లీనమై ఓ ప్రార్థన చేస్తూ ఉంటే పేతులు వచ్చాడో, లేడు 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 లేనాను, ఇదేంటి బడుద్దాయి, మేమంతా ప్రార్థన చేస్తూ ఉంటే నేను గుడ్ల గుబ్బులాగా చూస్తున్నావు ఏంటంటే నేను చూశాను కనుక పేతురు గారిని చూశారంట దేవి. అందుకని చూడబోకండి మీరు స్తోత్రం. ఎక్కడ ప్రార్థన చేశారో అక్కడికే దేవుడు పేతును రప్పించాడు. నీ అత్యాశక్తి ప్రార్థన ద్వారా విజయం నీ దగ్గరికి రాబోతుంది. ఆఖరి మాట రోమా పత్రిక 10:1, చెరసాలలో వేసినా సంకెళ్ళు బిగించిన, చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయేను. హల్లెలూయా. 10:1. సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునయ్యున్నవి. ఆమేన్. స్తోత్రం. 1, అత్యాశక్తి ప్రార్థనలో ఉన్న 3 విషయాలు. ప్రాణం పోతున్నప్పుడు స్టెఫను వీరి మీద ఏ నేరం పాపం మోపాక. 2, పేతురు బంధించబడి ఉంటే అత్యాశక్తితో ప్రార్థన విడుదల కొరకు. తర్వాత 3 ఏంటి? నా ఇశ్రాయేల్లో నా ఇంటి వారు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునయ్యును. 3, వారు రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, వారు బాప్తిసం పొందాలి. మీ పిల్లల్ని, మీ ఇంట్లో వాళ్ళని, వయసు వచ్చిన వాళ్ళని బాప్తిసం పొందండి అని వారిని ప్రోత్సహించండి. పెళ్ళి అవని, పెళ్ళైంది వచ్చేవాడు అసలు రానిస్తాడో ఏం చేస్తాడు ఎవరు తెలుసు? అవని చూద్దాం. నువ్వు చూస్తా చూస్తా పూజలు పెళ్లి చేస్తావా ఏంటి? రక్షణ పొంది దేవుని దగ్గరకు వచ్చి చేయలేవు కదా, మరి ఎందుకు చేస్తా? నేను చేయకపోతే ఏమంతే, మా బావగారు ఉన్నారు చెప్పండి ఎవరు ఒకళ్ళు, మా బావగారు ఉన్నా, మా మరిది వాళ్ళు ఇద్దరు కూర్చుంటారు. నువ్వు కనీ పెంచి వాళ్ళని కూర్చోబెట్టాక నువ్వున్నాక వాళ్ళు కూర్చోవటం ఏంటి? నీ చేతులతో భార్యాభర్తలుగా రాయల్టీగా మీ పిల్లలు పెళ్లి చేయండి. మేము ఆ పీటల మీద కూర్చోం కదా. అసలు పీటల మీద ఎందుకు కూర్చోవాలి? కుర్చీల్లో కూర్చోండి. అక్కడ మన పెళ్ళిళ్ళు పీటలు కాదు, చెప్పండి గట్టిగా. పెళ్ళికొడుకి కోళ్ళు ఉంటాయి, దాన్ని ఏం కోళ్ళు అంటారు చెప్పండి గట్టిగా. పాపం కోళ్ళు చెప్పండి. దానికి పట్టిళ్ళు ఉండవు. అప్పుడు అనాలి, నువ్వు అసలు పెళ్లి కొడుకు అయితే ఇక్కడి నుంచి గాంధీ బొమ్మ ద్వారా నడిచేలామని అనుకుంటాం. అక్కడ 7 అడుగులు వేయడానికి ఆ పాపం కోళ్ళు అంతే. చెక్క చెప్పులు అని అంతేగా, చెక్క చెప్పులు. ఆ 7 దగ్గర బుడిమి మాత్రమే ఉంటుంది, పైన మీకెవరికి వద్దమ్మా ఉండదు. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ దా నడిచేళ్ళు నా వల్ల కాదు. చూసారా నీ ఆసక్తి ఏంటి? వాళ్ళ ఆసక్తి చరిత్రలో లేకుండా పోయింది, కానీ నీ ఆసక్తి ఇతరులు రక్షణ పొందాలని ఆసక్తి ఉండాలి. నీ ఇంటి వారు, ఇస్రాయిల్ వారు, నా ఇంటి వారు మారు మనసు రక్షణ పొందవాలని నా హృదయాభిలాష. అదే నా ప్రార్థన ఉంది. ఎప్పుడైనా నీ భర్త సన్నిధికి రావాలని ప్రార్థన చేసావా? అమ్మో ఆయన వస్తే అట్లా మా వ్యాపారం సాగదండి, ఆయన వస్తే అట్లా ఆడసలు వారకూడదు, అట్టకుండాలాడు అనబాకండి. వారు మారు మనసు పొందాలని ప్రార్థన చేయండి. బాప్తిసం పొందే వాళ్ళని పుష్ చేయండి, వాళ్ళని వాళ్ళ ముందుకు నడిపించండి. జరిగేదానిని ఆపటం నీ వల్ల కాదు, రాబోతున్న ఉగ్రతను తప్పించుకోవటానికి ముద్ర పడాలి. ఒకటి చెప్పండి, ముద్ర. ముద్ర ఏంటి? రక్షణ అందుకున్న వారి పేర్లు పిలువబడతాయంట. రక్షణ అందుకోని వాళ్ళు, ముద్రించబడినటువంటి వాళ్ళు, ముద్రించబడని వాళ్ళు విడవబడతారు.
ఒక పాస్ లేనిది లేదంటే ఐడెంటిటీ కార్డు లేనిది లోన బానేవరే, మరి పరలోకంలో రక్షణనే ముద్ర లేకుండా పరలోకం వెళ్ళే ధైర్యం దమ్ముందా స్నేహితుడా? గట్టిగా పెళ్ళి వస్త్రం లేకుండా ఇక్కడికి ఎట్లా వచ్చావు? వాళ్ళు అమ్మిచ్చిన వస్త్రం ఉంది, అలాను కుట్టించిన బట్టలు ఉన్నాయి, కానీ రక్షణ వస్త్రం లేదు. పెళ్ళి వస్త్రం అది, రక్షణ వస్త్రం లేకుండా ఎంత ఖర్చు పెట్టి సమాధి కార్యక్రమం చేసినా, ఎంత ఖర్చు పెట్టి ఇన్ని రకాలుగా ప్రసంగాలు వాక్యం చెప్పినా వారు పరలోకం వెళ్ళారనే నమ్మకం లేదు. మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి, అదే ఆసక్తి అదే అత్యాసక్తి ఉండాలి. అలాగూ మీ బిడ్డలను సిద్ధపరచండి, అలాగూ మీ కుటుంబాలను సిద్ధపరచండి, అలాగూ ప్రార్థనా పరులై సాగిపోదాం. దేవదేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన. అందరూ కళ్ళు మూయండి. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసి సర్వోన్నతుడైన దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉందాం. మీ కొరకు ప్రార్థన చేసేదను అతడు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. సమూయేలు ప్రార్థన యూదా జాతిలో గొప్ప వెలుగును తీసుకొచ్చింది. నీ ప్రార్థన నీ కుటుంబాన్ని పైకి లేపాలి. స్వార్థం లేకుండా యోబు ప్రార్థన చేశాడు. స్నేహితులు బలర్పించారు దహన బలి, యోబు ప్రార్థన చేశాడు. అయ్యా నా స్నేహితులకు మంచి మనసువయ్యా, వాళ్ళని కాపాడయ్యా. వారికి మంచి మనసు ఇచ్చాడు, మరలా స్నేహాన్ని నిర్మించాడు. యోబుకైతే ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, సంపద రెండంతలు ఇచ్చాడు. మన ప్రార్థనలే మన కుటుంబాలకి గుండె లాంటివి. సంఘంలో జరుగుతున్న టీం ప్రార్థనలో ఫైర్ ప్రార్థనలే మన సంఘానికి వెన్నెముక లాంటివి. నువ్వు ఏదో ఒక టీంలో సభ్యుడిగా సభ్యురాలుగా ఉండాలి. టీంలో సభ్యులుగా కాకుండా ఉంటే నీకు ప్రార్థనా శక్తి లేదు. కాక నీ కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఉండరు. ఇశ్రాయేలు వారు నా ఇంటి వారు మారు మనసు పొందాలని నా హృదయాభిలాష, నా ప్రార్థన ఉంది. ప్రార్థనా పరులుగా మన గ్రామ రక్షణ కొరకు, మన బిడ్డల భవిష్యత్తు కొరకు మీరందరూ ప్రార్థిస్తున్నారు, ఇంకా ప్రార్థించాలి. మీ ప్రార్థనల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. నీ విజ్ఞాపనం ఆలకించాలని దేవుడు ఆలోచిస్తున్నాడు. ఈ రాత్రి ప్రతి సమస్యను దేవునికి అప్పగిద్దాం, ప్రార్థన చేద్దాం.